ఐదో నామము బహు సమన్విత. చతుర్బాహు కదా భాతిస్తే సమన్విత. ఆవిడ ఎట్లా ఉంది? బహు సమన్విత అంటే ఏకానైకేతి. ఏకానైకేతి అని అధర్వ శీర్ష మంత్రంలో తానే చెప్పుకున్నట్లు, కావాలంటే తాను ఒక్కతే ఉండగలదు, ఇచ్ఛ చేసి అనేకములుగా కూడా పరిణమించగలదు. ఆ కారణం చేత సృష్టిలో ఆమె బహు సమన్విత అంటే ఉపాస్య దేవి అయినది అని. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఏకానైకేతి, ఏకా ప్లస్ అనేక ఈక్వల్ టు ఏకానేక. ఆవిడ తలుచుకుంటే నాకు సృష్టి అవసరం లేదు అంటే తనలో తానుగా ఉండిపోతుంది అమ్మవారు. ఆవిడ తలుచుకుంది అంటే మళ్ళీ బహు అవుతుంది, ఆమె అనేకం కూడా అయ్యే శక్తి ఆవిడకుంది. ఇప్పుడు అమ్మవారు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తనలో కలుపుకొని ఆవిడ మళ్ళీ ఏకానైక ఏకానైక అవుతుంది, ఏక అవుతుంది, ఏకవీర అవుతుంది. సృష్టి క్రమంలో ఆమె ఏకానైకేతి, ఆమె అనేకములుగా భాషిస్తోంది సృష్టిలో. మళ్ళీ లయములో ఆవిడ ఏక ఏక ఏకవీర. ఏకంతో త్రిపుర బహుగా వదంతి, ఉన్నది ఒకటే అని. అలా కూడా అవుతోంది ఆ తల్లి. అధర్వ శీర్ష మంత్రంలో ఆమె ఆమెకి అధర్వ శీర్ష ఉపనిషత్ అని ఒకటి ఉందమ్మా, గురుగారు రాశారు, చాలా గొప్ప బుక్ అది. అది ఎక్కువ అమ్మవారు మనం ఎక్కువ అమ్మ మాటలు వినాలి అని ఎవరికైనా కుతూహలం ఉంటే ఆ అధర్వ శీర్ష ఉపనిషత్ పుస్తకం చదివితే ఆ కోరిక కూడా అమ్మదయ్యతో తీరిపోతుంది. ఆవిడ చాలా తక్కువగా మాట్లాడింది, తను ఉన్న విషయం ఆమె ఏంటో చెప్తుంది అమ్మా. అందులో ఈ ఏకానైకేతి అనే పదం కూడా ఆ అధర్వ శీర్ష ఉపనిషత్తులో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన ఈ బహు సమన్విత అనేది ఆవిడ ఆ తల్లే చెప్పింది. అలానే రెండో పదం ఏంటంటే, ఇంకో మాట ఏం చెప్పింది అంటే, బహిర్ముఖ దుర్లభ అంతర్ముఖ సులభ. అంటే నువ్వు లోపల గనక అమ్మవారిని పూజ చేస్తే చాలా సులభంగా నీకు లొంగుతుంది. బహిర్ముఖం అంటే ఏంటంటే బయట చేసే పూజలు. సుదుర్లభ, నేను కొన్నిసార్లు అమ్మవారి నామం చెప్పాను స్వామి అన్న, సుదుర్లభ అమ్మవారిని నువ్వు ప్రసన్నం చేసుకోలేవు. అదే గురువు ఇచ్చిన మంత్రం, ఐం క్లీం సౌ సౌ క్లీం అని మంత్ర శరీరం. అమ్మవారికి నాలుగు దేహాలు ఉంటాయి కదా, మరి నీకున్నప్పుడు అమ్మవారికి కూడా ఆ నాలుగు శరీరాలని సృష్టింది కదమ్మా. స్థూల శ్రీచక్రము, సూక్ష్మము మంత్రరూపము, మంత్రాధీన అంటే దైవతం. అమ్మవారిని పిలవాలి అంటే మంత్రం, అంటే ఆవిడికి పేరు అన్నమాట, బీజం, సూక్ష్మతర, కారణం ఆవిడే, మళ్ళీ పరమాత్మ ఆవిడే. నాలుగు దేహాలతో శ్రీచక్రం భాషిస్తోంది. అందులో మనందరం ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ నాలుగు తొడుగులు వేసుకొని మనం కూడా ఈ సృష్టిలో భాషిస్తున్నాం. ఇదన్నమాట. సో ఇక్కడ ఏమిటి, ఏకానేకేతి, నేను వేరు నువ్వు అనలేవు. అదేమిటి, ఈ శ్రీచక్రం అంతా నేనున్నప్పుడు ఇంకోటి మళ్ళీ నేను వేరు అని ఎలా అంటాడు? కానీ అనిపిస్తుంది మాయలో, అనేకంలో ఆ మాయ ఉంటేనే సృష్టి జరుగుతుంది కాబట్టి ఆవిడ అలా నీతో అనిపిస్తుంది. కానీ చివరికి ఆమె ఎప్పుడు కూడా నువ్వు కూడా ఆవిడలో కలిసినప్పుడు ఏకా, బయటికి వస్తే నువ్వు అనేక. అమ్మవారిలో పుట్టక పూర్వం నువ్వు ఇన్ని ఆలోచనలు ఎక్కడున్నాయి? పుట్టిన తర్వాత ఇన్ని వ్యవహారాలు చేశాం కదా మనం, ఇవన్నీ ఎక్కడున్నాయి? పుట్టక పూర్వం ఏక, జన్మ తీసుకున్నాం అనేక, అనేక పనులు చేసామండి మేము ఈ జన్మలో. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ ఏక, ఏకానైకేతి నువ్వు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో మనం చేసే ఇక్కడ ఈ సృష్టి అంతా కూడా తన దృశ్యం తన నశ్యం. ఇక్కడ మనం ఏంటంటే మనం చేసినవన్నీ ఏమీ చేయట్లేదు, అంతా అమ్మవారే చేయిస్తుందని అనుకోవాలి. ఆ విషయాన్ని మనం సానుభూతి చేసుకుంటేనే కానీ అమ్మవారి యొక్క గొప్పతనం మనకి తెలియబడదు. అదే అమ్మవారిలో కలిగి ఉండటం అంటే అమ్మలో కలిగి ఉండటం అమ్మా, అంటే ఆవిడలో కలిగి ఉండటం అంటే ఆమె చింతనలో కలిగి ఉండటం. అప్పుడు నీకేంటంటే అదే సత్ చిత్ ఆనంద. వ్యవహారాల వల్ల ఏమవుతుంది, సత్ అసత్ అవుతుంది, చిత్ అచిత్ అవుతుంది. అవునా, చిత్తం ఏమిటి, భ్రమపడుతోంది. దానివల్ల ఏమొస్తుంది, మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి, సగం దుఃఖం సగం ఆనందం. అర్థమైందా, ఏది ద్వైతంలో, అదే అద్వైతంలో ఖచ్చితానంద. ఇంకోటి లేదు కదమ్మా, ఏకానేకేతి, నీలో నువ్వు రమించటం అదనమాట, నీలో నువ్వు ఆనందించటం. ఎందుకంటే సృష్టి లేదు కదా, అదనమాట చెప్తున్నాడు ఇక్కడ.
ఈ శిష్యులు ఆమె బహు సమన్విత అంటే ఉపాసి దేవి అయి, బహు సమన్విత అంటే ఇప్పుడు ఆవిడ బహులో ఏమైంది, ఉపాస్యమైంది అంటే మాయా సబలిత బ్రహ్మముగా కామేశ్వర కామేశ్వర రూపంగా మనం ఎంతవరకు ఆలోచన చేస్తాము, భగవతి వరకు ఆలోచన చేస్తాము, బిందు వరకు చేస్తాం కాబట్టి ఉపాస్య దేవతగా మనకి అమ్మవారు కరుణతో తన ప్రతిరూపాన్ని ఇచ్చింది. ఆవిడ గనక ఈ శ్రీచక్రం అంతా తనలో తీసేసుకుంది అంటే ఎవరు లేరు, శూన్యం తప్ప ఏమీ ఉండదు. ఇది అమ్మవారి యొక్క కాంతి ప్రస్థానము అంటారు. అమ్మవారు ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది, వెళ్తూ వెళ్తూ తన సృష్టి తానే మళ్ళీ తీసేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, హూ ఇస్ ది ఓనర్, హూ ఇస్ ది డిజోనర్? మనము బ్రహ్మలో ఏమనుకుంటాం, ఇది నాది శాస్త్రం అనుకుంటాం, కానీ ఏది శాస్త్రం కాదు, ఇదంతా హీ ఇస్ ది ఓనర్, యజమానులు కాదు. ఆరో నామం మిస్టిక్ నేమ్ అంటే అంతర్గత నామం, గుహ్యమైన నామం. ఈ చతుర్బాహు సమన్వితలో హుత సమన్విత, హుత సమన్విత, హుత సమన్విత అంటే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. శుక్ల రక్త బిందువులు నిరంతరము చేస్తున్న చితగ్ని కుండములోని ఆహుతి వల్లనే అగ్ని సోమాత్మకం జగత్ అయినది. శుక్ల రక్త బిందువులు నిరంతరము చేస్తున్న చితగ్ని కుండములోని ఆహుతి వల్లనే అగ్ని సోమాత్మకం జగత్ అయినది. ఈ సృష్టి అగ్ని సోమాత్మకం జగత్ ఎలా అయింది అంటే, ఈ రక్త శుక్ల అంటే కామేశ్వర కామేశ్వరుడితో శివశక్తులు అమ్మ పొటెన్షియల్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ, ఆహుతి చేస్తున్నారు. చితగ్ని కుండంలో ఆహుతి చేస్తున్నారు అంటే విశ్వకుండలిని ఆహుతులు ఇవ్వటం, ఇవ్వటం వలన సృష్టి అగ్ని సోమాత్మకం జగత్, ఈ సృష్టి అనేది వచ్చింది. వాళ్ళు అక్కడ ఆపేశారు అంటే, యజ్ఞం ఆపేశారంటే సృష్టి అయిపోతుంది. సూర్యుడు ఎలా వెలుగుతాడు 24/7? వాళ్ళు అక్కడ ఆహుతులు ఇస్తున్నారు అంటే అమ్మవారు ఉంది కాబట్టి సూర్యుడు వెలుగుతున్నాడు, అమ్మవారు ఉంది కాబట్టి వాడు మనం ఆనందిస్తాం. ఆవిడ ఇచ్చి ఇస్తేనే కదా మనం తినేది, మనం మనం సంపాదించుకుంది ఏమి లేదు కదా. అవి ఆహుతులు అక్కడ వాళ్ళు చేస్తున్నారు, అమ్మవారు అలా యజ్ఞం చేస్తున్నది తన బిడ్డలకి. ఆహుతులు అవుతున్నారు ఇద్దరు తల్లిదండ్రులు, ఆహుతి చేస్తున్నారు చిత్తగ్రంగా ఉండవు ఇవ్వటం వేస్తున్నారు కాబట్టి ఆ ఫలితాలు మనం మనం అనుభవిస్తున్నాం. ఇది ఏమన్నారు దీన్ని నామాన్ని, హుత హుతము సమన్విత. హుత అంటే హోమం, హోమం చేస్తున్న చిత్తగ్ని కుండము అంటే ఏంటంటే ఆ త్రికోణాంతర దీపిగా శ్రీచక్రంలో ఉన్న త్రికోణం ఏదైతే ఉందో బిందుయుత అది చిత్తగ్ని కుండం. వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు అని. యజ్ఞం అంటే ఇక్కడ కింద చేసినట్టు పని చేస్తున్నారు అని కాదు, అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి సృష్టి ఉంది, వాళ్ళు లేరు అన్నప్పుడు సృష్టి లేదు అని అర్థమన్నమాట. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు పార్కులో కూర్చున్నారు అంటే, పిల్లలు ఆడుకుంటున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారని సేఫ్టీగా ఆడుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోతే పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ వెంట, అది వాళ్ళు ఉన్నారు కాబట్టి సృష్టి ఉంది, ఈ ఆటలు ఉన్నాయి. ఇట్లా ఉంటుందమ్మా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బహు సమన్విత. సో కాబట్టి హుతా సమన్విత అంటే మన యందు ఉన్న చితగ్ని కూడా రగిల్చి ధ్యానములో జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి తురియా తురియాతీతములకు కూడా వెళ్ళినప్పుడు మన అహమును ఆ చితగ్ని కుండములో హుతము చేస్తాం. అర్థమైందా? ఇది సంహార క్రమంలో. సృష్టి క్రమంలో అమ్మవారు అలా అయితే, మన యోగులు ఇక్కడ శ్రీ విద్య తెలిసిన వాళ్ళు చితగ్నిని, చిత్ అంటే ఏంటంటే నీ యొక్క చిత్తు, సత్ చిత్ ఆనందము అంటే నీ ఆత్మానందం. మనసు ఉంది కదమ్మా, ఇది మనస్సు అంటారు. చంద్రుడు అమ్మా, ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు, సూర్యుడు వలన వచ్చాడు. అంటే ఇది అమ్మవారు అది అయ్యవారు అని, అమ్మవారు సృష్టి చేసింది కాబట్టి కొద్దిగా మాయ ఉంటుంది, బహు కదా బహు సమన్విత, సో ఎక్కువ అనేకం ఉంటుంది కాబట్టి సహజంగా మాయలో ఉంటుంది. ఆత్మ దగ్గరికి మనం ఏమిటి హుతా సమన్విత చేయాలి, మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ధ్యానములో జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు దాటి, అదే పంచదశి అమ్మ నేను చెప్పింది, కైలహరీం హసకహలహీం సకలహీం అని వెళ్ళిపోవటం పైకి,
కిందవన్నీ ఏమైపోయినాయి, చిదగ్నికుండంలో హుతము చేసేసాము, పారిపేసాము. తురియా కూడా దాటి తురియాతీతములకు వెళ్ళిన వాడు మన అహమును చిదగ్నికుండంలో హుతము చేస్తాము. అహము అంటే అహంకారము, అంటే ఈ ద్వైతము. ఆ ప్లస్ హం, ఆ అంటే శివుడు, హం అంటే అమ్మవారు. వాళ్ళిద్దరూ కలిస్తే సృష్టి వచ్చిందని చెప్పాను కదా. మనము ఈ యొక్క అనేకంలో ప్లూరాలిటీలో సింగులర్ ప్లూరల్ అంటారు కదమ్మ, ఈ బహు అనేకంలో సహజంగా మనకి నాది నీది అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఇది అహం నేను అంటాడు. దీన్ని హృతము చేయటం, హృదయస్థానాన్ని జయించటం అని ఈ మనసుని తీసుకెళ్ళి ఎక్కడ హృతం చేస్తున్నావు, నీ త్రికోణాంతర దీపిక అనే కుండలిని, ఇది త్రికోణంలో ఈ మనస్సుని తీసుకెళ్లి అమనస్కం చేస్తున్నామని, అక్కడ అది హృతమైంది, అయ్యి మూడో కన్ను దగ్గర తురియన్ దగ్గరకు వచ్చింది అని అలా మనం పైకి వెళ్ళాలి. ఇదన్నమాట బాగా చెప్తున్నాడు చూడండి అమ్మ. సంహార క్రమంలో ఇట్లా జాగ్రత్త స్వప్న సుశక్తి అనే అవస్థలు దాటిన తర్వాత మూడో కన్ను దగ్గర తురియా దగ్గరికి వచ్చి నిన్ను తెలుసుకొని మళ్ళీ నువ్వు పరా ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వచ్చావో త్రికోణం నుంచి బిందువు నుంచి అందులోకి వెళ్తావు నిర్వికల్ప సమాధుల్లోకి, అది చెప్తున్నాడు. సో దాటి తురియాతీతములకు వెళ్ళిన వాడు మన అహమును కూడా ఆ చిదంగి కుండంలో హుతము చేస్తాము. కాబట్టి హుత సమన్విత అంటే స్వాధిష్టాన పరారాజ్ఞి, స్వాధిష్టాన చక్రంలో కదా అది, అంటే మూలాధారంలో ఉన్న అన్ని కోరికలు అన్నీ కూడా, అంటే ఏంటంటే యోగంలో ఏంటంటే నన్న ఈ చక్రాలన్నీ కూడా వికసింపజేసుకుంటాం, అంటే ఢాకిని ఈ చక్రాల్లో ఉన్న కళలన్నీ కూడా వెనక్కి విడ్డ్రా చేయటం అన్నమాట. అంటే కిరణాలు అంటారు. సూర్యుడేమో ఇక్కడున్నాడు కదా హృదయంలో, ఆయన కిరణాలన్నీ మన కింద మూలాధారం దాకా ప్రసరింపజేయబడ్డాయి. సో ఆ కిరణాలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవటం యోగం ద్వారా, మూలాధారాన్ని శ్మశానం చేయటం అన్నమాట. స్వాధిష్టానాన్ని అక్కడ ఇంకేవీ ఉండవు, అంటే ఏంటి మాయలో భ్రమలో ఉండేవన్నీ కూడా భ్రమ కాస్త బ్రహ్మని చేసుకోవటం స్వాధిష్టానం. నాకు అమ్మవారు తప్ప ఎవరు వద్దు అని అక్కడ అమ్మవారు, ఈ కింద ఏమిటి అమ్మవారు ఢాకిని, ఆ అమ్మవారు అంటే సెంటర్. స్వాధిష్టాన దగ్గర ఉన్న కమలంలో ఉన్న దళములు ఏవైతే ఉంటాయో అమ్మ, అవన్నీ కిరణాలు మళ్ళీ అక్కడ కూడా స్వాధిష్టానంలో తీసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ పైకి తీసుకురావటం యోగంలో, అది వస్తుందమ్మా. అది ఎలా తీసుకోవాలో అనేది ఆ టెక్నిక్ చెప్తాను నేను, ఇది యోగా సంబంధించింది. మళ్ళీ హృదయంలోకి తీసుకురావటం, అక్కడ హుతం చేస్తాం, అంటే మనస్సు అనేది అక్కడ మనం అగ్నికుండంలో, అంటే అది అక్కడికి అది శ్మశానాలు అయిపోయినాయి కదా మూలాధార స్వాధిష్టాన మణిపుర దహరలో వచ్చినప్పుడు కేవలం ఆత్మ మిగులుతుంది, మనసు అనేది ఉండదు యోగికి కానీ ఋషికి కానీ శివిద్యోపాసకుడికి కానీ యోగం చేసేవాడికి. దేని మీద రాగం అనేది ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అక్కడి నుంచి మూడో తన తుర్యం దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి వాడు పైన తుర్యాతీతానికి వెళ్తాడు, అంటే బ్రహ్మకక్షం వరకు వెళ్తాడని. హుత సమన్విత అంటే కింద నుంచి సంహార క్రమంలో అన్నీ కూడా నువ్వు శ్మశానం చేస్తేనే కానీ అమ్మ దగ్గర చేరుకోలేవు నాయన, అంటే అందుకే అంటుంటారు కదమ్మా చాలామంది ఏమంటారు నాయన పుట్టినప్పుడు ఏం తెచ్చుకున్నావు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, అది దానికి ఒక్క మాటలో చెప్పాలంటే అంటే పుట్టినప్పుడు ఏం తెచ్చుకుంటాం ఏం తెచ్చుకుంటాం పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం, అన్ని లెక్కలు ఇక్కడ అప్పచెప్పేసి ఇక్కడ ఇచ్చే నేను ఇవ్వను అన్నా కూడా ఇచ్చేయాల్సిందే చివరికి నీ శరీరం కూడా. నాదే నాది అనుకున్నా కూడా శరీరం మూడు రోజుల తర్వాత పాడైపోతుంది అవునా. అలా హుతము చేసుకోవటం ఇది అమ్మవారి యొక్క హుత సంబంధిత సృష్టి క్రమంలో ఆవిడ అంత చేసింది కాబట్టి, అంత యజ్ఞం ఆ చిత్తగ్నికుండంలో చేసింది కాబట్టి సృష్టి అనేది వచ్చింది. మళ్ళీ మనం సంహార క్రమంలో సేమ్ అమ్మవారు కూడా ఇలానే వమనం చేసేస్తుంది సృష్టిని. ఆ వమనం ఎలా చేస్తుందో మనం కూడా యోగా ద్వారా మన వెస్టి వరకు, అంటే పర్సనల్గా నాకు ఇంకా ఈ ప్రపంచం తెలుసుకున్నాను అమ్మ గురించి అన్నవాళ్ళు హిమాలయాస్కి వెళ్తారు. వెళ్ళి అవన్నీ చక్రాలన్నీ శ్మశానం చేసి, ఇది మహాశ్మశానం, ఏది కింద చక్రాలన్నీ మామూలు శ్మశానాలమ్మ, మహాశ్మశానమేమో మూడో కన్ను. అందుకే మూడో కన్ను తెరిచాము అంటే శివుడు మూడో కన్ను తెరిచాడంటే భస్మమే,
అంటే నువ్వు మూఢకన్ను నీకు తెరుచుకుంది అంటే నీవు మాయని భస్మం చేసేసావని, అంటే రాగద్వేషాలకు అతీతం అయ్యావు అని, శివస్థితిని చేరుకున్నావు, శివ దర్శనం చేసుకున్నావు అని దాని అర్థం. మూఢకన్ను తెరుచుకోవటం అంటే నాట్ ఏ జోక్ అమ్మ, ఒకే సద్గురువులే చేయగలుస్తారు అది. మూఢకన్ను తెరుచుకోవటం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు అది. అదే తుర్యా అంటారు. తుర్యాస్థితికి వచ్చిన వాడికి ఇంకా వాడు అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆమె అహంకార స్వరూపిణి. పైన చూస్తే అహంకార స్వరూపిణిగా సృష్టి క్రమంలో, అదే సృష్టి చేయగల తల్లి ఆమెయే. సృష్టి చేయాలి అంటే హుతము చేసుకోవాలి, అంటే ఇంత తనని తాను అంశలంశలుగా నారసింహ తత్వంగా అంశాలు చేసుకుంటూ హుతము చేసుకుంటూ మనందరినీ పుట్టించింది, అంటే తల్లి ప్రేగు నుంచి పుట్టిన వాళ్ళం మనం అని హుతము అదనమాట. ఆ కాంతి నుంచి మనం విడబడ్డాం. సో మరల అహంకార స్వరూపాన్ని సంహారము చేయగలిగిన తల్లి కూడా ఆమెయే. ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోవాలంటే ఈ చక్రాలన్నీ కిరణమంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మవారి దగ్గరికి. ఇంకా నువ్వనేవాడు ఇక్కడ లేవు భూమి మీద. అది అది పైనుంచి వస్తే శివము, కింద నుంచి పైకి వెళ్తే శవము కూడా కనబడుతుంది. ఇంకొకటి, ఇది ఒక యజ్ఞం లాంటి. నేను హుతాసమన్వితగా నేను చెప్తున్నాను, అతి త్వరలో నేను ముగిస్తాను. కానీ విషయాలన్నీ కూడా, కొన్ని చెప్పిన విషయాలన్నీ కూడా కొద్దిగా ధ్యానం చేసి ఆ నామం మీరు చదువుతున్నప్పుడు ఎక్కడైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ మానసికంగా కానీ దీని వెనక దాగి ఉన్న, ఇప్పుడు చతుర్బాహు సమన్విత అనే నామంలో ఎన్ని గుప్త నామాలు అమ్మవారి, ఆ ఒక్క చతుర్బాహు సమన్విత అనే వెనక దాగి ఉన్న అమ్మవారి యొక్క విభూదులు. విభూదులు అంటే ప్రవృత్తులు అని, పనులు. ఇన్ని పనులు ఒక్క నామంలో దాగి ఉన్నాయి అంటే 1000 నామాల్లో ఇంకెన్ని దాగి ఉన్నాయి, 64 కోట్ల నామాల్లో ఇంకెన్ని గుప్తనామాలు దాగి ఉన్నాయి. ఆశ్చర్యం ఎట్లేదమ్మా, ఆ 7వ నామం దగ్గరే మనం ఇంత మాట్లాడుతున్నాం అంటే 1000 నామాలు చెప్పుకున్న తర్వాత గురువు గారు ఇంత డీటెయిల్డ్, ఇంకా 64 కోట్ల నామాలు అమ్మవారికి ఉన్నాయి. అవన్నీ గుప్తనామాలు సృష్టిలో. అందుకే శ్రీ విద్య ఆది మధ్యాంతరహిత తల్లి. ఇక్కడి నుంచి మొదలైంది అని చెప్పలేవు. పరాశూన్యం, పరా ఉల్లలిత ఆయుధ. ఎక్కడని మనం అంటే తుది లేదు, మొదలు లేదు. ఇప్పుడు మన జీవితం కూడా నేను పలానా రోజు పుట్టాను అంటున్నావే కానీ ఇత పూర్వం నువ్వు ఎక్కడున్నావు, ఆ కాలం మనం కొలగలుస్తామా? కొలవలేం కదమ్మా, అనంతకాలం అది. కాలాన్ని విభజించుకొని బతకాల్సిందే మనం. అనంతకాలంలో ఎలా బతకగలుస్తాం? బతకలేము. సృష్టి అలా సృష్టి జరగదు. కాలాన్ని విభజించుకొని బతకాల్సిందే. పుట్టుక ఏమా స్థితి, అలానే లయము. సృష్టి అదే త్రిపుటి అంటారు. ఈ త్రిపుటిలోనే సర్వ సృష్టి ఉండాలని అమ్మవారు శాసనం ఈ నామంతో. అంటే దీన్ని మనం జాగ్రత్త స్వప్న సృష్టి తుర్యంలోకి వెళ్ళాలి అంటే గురువుల కృప ఉండాలి. ఏమన్నా నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, చతురత ఉన్నవాళ్ళు, చతుర అని నేను ఇంతకుముందు చెప్పాను కదా, అమ్మవారి స్వరూపాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు మార్గాన్ని, మార్గ నిర్దేశాన్ని చేయగలుగుతారు. ఏమన్నా నిన్ను జాగ్రత్తగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరుస్తారు అని ఈ యొక్క నామంలో మనం ఇంత గుప్తనామాన్ని మనం అవగాహన చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి అమ్మ ఒక్క నామం చాలు అని. ఎందుకని మనసు పెట్టి చదివిన ఒక్క నామం మనసా వాచ కర్మణ. అమ్మా మనసా వాచ కర్మణ, నువ్వు గనక ఒక్క నామం సరిగ్గా చేసావంటే 1000 నామాలు చదివినంత పుణ్యం అన్నమాట. అది అమ్మవారి యొక్క నామంలో ఉన్న గొప్పతనం. దాని లోపల ఉన్న గుప్తనామాల యొక్క ఇవన్నీ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీకు స్ఫురించాలి. నీలో అవన్నీ ఉద్భవించి ఉండాలి. ఇప్పుడు పలానా వాడు పేరు చెప్పంగానే వాడి చేసిన ఇంతకుముందు చేసిన పనులన్నీ ఎలా గుర్తుకొస్తున్నాయో, అమ్మవారి యొక్క చతుర్బాహు సమన్విత అనగానే, చతుర్బాహు అంటే అమ్మ బాబోయ్ అమ్మవారి ఇంత సృష్టి చేసింది కదా ఈ నామంలో. సో స్వరూపం సంహారం చేయగలిగిన తల్లి కూడా ఆమె. ఆ కారణం చేత ఆమె హుతా సమన్విత, రెండూ కూడా చేసే సమర్థురాలు ఆవిడ. అమ్మ నిన్ను పుట్టించను గలదు, అలానే సంహారము చేయగలదు. అందుకే ఆవిడ హుతా సమన్విత.